మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం అటుకుల ప్రసాదం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అటుకుల ప్రసాదానికి కావలసిన పదార్థాలు: కాచిపెట్టుకున్న ఆవు పాలు ఒక గ్లాసు, డ్రై ఫ్రూట్స్, అటుకులు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, ఆవు నెయ్యి 3 టీ స్పూన్లు. ఈ ప్రసాదాన్ని ఏ పూజలోనైనా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని కాచిన పాలు, వేడిగా ఉండాలి ఈ పాలు, అవి గిన్నెలో పోసుకుని తర్వాత ఈ పాలల్లో బెల్లం వేసుకుని బెల్లం కరిగేంత వరకు తిప్పుకోవాలి. కరిగిన తర్వాత ఇప్పుడు వడకట్టుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో అటుకులు వేసుకుందాం. అటుకులు వేసుకున్న తర్వాత మనం కట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి ఇందులో పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అటుకులు నానైనప్పు మనం స్టవ్ ఆన్ చేసి ఒక తాలింపు గట్టె పెట్టుకుని దాంట్లో 3 టీ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాయి, ఇవి తీసి ఒక పక్కన పెట్టుకుందాం. పాలల్లో అటుకులు నానాయి, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. రుచికరమైన అటుకుల ప్రసాదం రెడీ అయింది.